ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 సంవత్సరం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, 1వ తేదీ 1వ నెల 2024 ఇది చాలా గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 1వ తేదీ ఏదైతే ఉందో బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. ఈ 1వ తేదీకి గొప్ప విశిష్టత ఉంది. ఎందుకు? రవి యొక్క నెంబర్ అంటారు దీన్ని, పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి నెంబర్ అంటారు. కాబట్టి ఈ సంవత్సరం 1వ తేదీ మీరు ఏదైనా సరే పేరు రావాలి అని ఏదైనా ప్రారంభించినట్లయితే అందులో ప్రధానంగా ఇంకా పాజిటివ్గా ఎవరికి ఇంకా బాగుంటుంది అంటే 1వ నెంబర్ వారికి 3, అదేవిధంగా 5, 7, 9. అంటే 1 అంటే ఎలాగా, 1 అయినా 1, 1, 10 ఈజ్ ఆల్సో 1 అవుతుంది. అదేవిధంగా మనకి 2, 8 కూడా 1 అవుతుంది. ఇట్లా తెలుసుకోండి. అయితే దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో ఈ 1వ తేదీకి ఉన్నటువంటి గొప్పతనం 1+1 అవుతుంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇది ఒక గొప్ప డే 2024 ఫస్ట్ అనేటువంటిది. ఎందుకంటే న్యూమరాలజీ కూడా మనిషి మీద ప్రభావం ఉంటుంది జ్యోతిషశాస్త్రంతో పాటు. అయితే మనం చెప్పుకునేది ఆస్ట్రో న్యూమరాలజీ కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ 2 విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా? బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్. అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. లేదా 2వ తేదీ పుట్టే, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020 పుట్టారనుకున్నాం. అంటే 1+1, 2, 2+2020. మళ్ళీ అక్కడ ఒక రెండులు ఉన్నాయి. అంటే ఏమిటి? మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021 పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది. ఎందుకంటే 1+1+2021 కాబట్టి. అదే 2022 పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు. మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ ఫలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిడిక్షన్స్ 30 ఏళ్ల లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక, మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ల తర్వాత తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30, ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనకు మొత్తం 9 నెంబర్లు అండి. ఈ 9 మళ్ళీ తిరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే ఉదాహరణకి మీరు 1వ తేదీ జన్మించారు, 1 కానీ లేకపోతే 10వ నెంబర్లో కానీ, అంటే 10 అంటే కూడా 1. అట్లాగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడితే మళ్ళీ 1 అయ్యేలాగా ఇది మీరు అర్థం చేసుకుంటే 2+8 అన్న 1. కాబట్టి ఇలా 1వ తేదీలో మీరు జన్మించారనుకుంటే కనుక మీకు ఈ ఇయర్ ఫస్ట్ ఏదైతే ఉందో ఈ 1వ తేదీ కనుక మీరు ఏదైనా ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది. మరి ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది? ఇయర్ మొత్తం 2024 అనేటువంటి సాటర్న్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, అంటే శనికి సంబంధించినటువంటిది. ఈ శనికి సంబంధించిన మరి రవికి సంబంధించిన దాంతో కనెక్ట్ అయితే ఎలా ఉంటుందండి? మీ జన్మజాతకంలో కనుక రవి, శని, బుధుడు కానీ శుక్రుడు కానీ కనెక్ట్ అయితే ఈ ఇయర్ మీకు 1వ తేదీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 1, మీ 30 సంవత్సరాల లోపల మీ ఏజ్ కనుక ఉన్నట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్కి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్ట్స్కి కానీ వీటికి చాలా పాజిటివ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏది? ఈ 1వ తేదీలో జన్మిస్తే కనుక మీరు. అలాగే మీరు ఉదాహరణకి మీ డెస్టినీ నెంబర్లో 1 ఉందనుకోండి,
అప్పుడు కూడా ఈ 1వ తేదీకి సంబంధించిన విషయంలో అద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో 1వ తేదీ కనుక మీరు ఏదైనా కొత్తగా ప్రారంభిస్తే, అలా కాదండి నా డెస్టినీ ఒకటైంది కానీ మాకు ఈ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది, ఎందుకంటే 24 అనేది 8 నెంబర్ కదా, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 8 నెంబర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే లైఫ్ అనేటువంటిది, 8 అంటే శని భగవానుడు అంత స్లో అనుకుంటారు, కాదు. 8 నెంబర్ ఎలా ఉంటుందంటే కింద ఒక 0 పైన ఒక 0 ఉంటుంది, 2 రౌండ్స్ కలిపితే 8 అవుతుంది. అంటే ఉంటే డౌన్ పూర్తిగా, లేకపోతే కంప్లీట్ హై. ఈ 8 నెంబర్కు ఉన్నటువంటి గొప్పతనం అది, కర్మకారకుడు. సర్వసర్వసాధారణంగా అందరికీ తెలియక ఏంటంటే శని భగవానుడు అంత కష్టాలు ఇస్తారు ఇలా అంటుంటారు, కాదండి. అతను కర్మను అందిస్తాడు, అతను కర్మకారకుడు, లాభకారకుడు. 10th and 11th లాట్. ఈ 8 నెంబర్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, మీకు ఒకవేళ ఫస్ట్ హాఫ్ అంత గొప్పగా లేదు, నాకు 30 ఇయర్స్ క్రాస్ అయ్యాయి, ఇక్కడ నుంచి మీ లైఫ్ టర్న్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఉదాహరణకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో, ఎందుకంటే ఈ శనికి ఫ్రెండ్ అయ్యేటువంటి నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా ఎనిమీ అయ్యేటువంటి నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే ఏమిటి, ఆ ఎనిమీ అయ్యేటువంటి నెంబర్స్ ఏముంటాయి, అసలు ఫ్రెండ్ అయ్యేటువంటివి ఏమిటి, ఎనిమీ అయ్యేటువంటివి ఏమిటి అంటే, ఇక్కడ రవి శని విషయంలో మాత్రం ఎనిమీ ఫ్రెండ్ అని కాదు, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులుగా చెప్తుంటారు రవి శని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఉదాహరణకి రవి నెంబర్లు అంటే ఏమిటి అంటే 1 1, ఇందాక నేను చెప్పినట్టుగా 1, 10, 28 ఇవి అవుతాయి. రవికి సంబంధించిన నెంబర్లో పుట్టినా అంటే 1 నెంబర్లో పుట్టినా, లేకపోతే మీరు ఉదాహరణకి 1 నెంబర్ బర్త్ నెంబర్ అయినా డెస్టినీ నెంబర్ అయినా, నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 8 నెంబర్ అనేటువంటిది మీకు ఫస్ట్ హాఫ్ కనుక బాగోలేదు అంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీకు గనక ఉదాహరణకి మీ జన్మజాతకంలో, ఎందుకంటే మనం చెప్పేది ఆస్ట్రో న్యూమరాలజీ, మీ జన్మజాతకంలో గనక సన్ బాగున్నాడండి, అంటే సన్ బాగుండడం అంటే అట్లా ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడంటే మేషరాశిలో ఉన్నాడు, లేదా సింహంలో ఉన్నాడు, లేనట్లయితే ధనుసు రాశిలో ఉన్నాడు, లేదా బుధరాశుల్లో ఉన్నాడు, అంటే మీనంలో కానీ, మన మీనంలో ఉన్నా కూడా మంచిదే కొంతవరకు, ఆయన మిథునంలో కన్యలో కూడా ఉన్నాడు అంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. వీటితో పాటు ఈ 1వ తేదీ గొప్పతనం ఏంటంటే, రవి ఎప్పుడు కూడా 1వ తేదీకి రవి ధనస్సులోనే ఉంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అశ్విని నక్షత్రంతో మకా నక్షత్రంతో ప్రారంభం అవుతుంది. మకా నక్షత్రానికి అధిష్టాన దేవతలు ఎవరంటే పితృదేవతలు. నేను మీకు గత వీడియోలో కూడా చెప్తూ వస్తున్నా, ఏమంటే మనకి ఇప్పుడు గురుచండాల యోగం ఉంది, సో రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి మీరంతా ఇప్పుడంతా పితృదేవతలకు చేసుకోవాలి. 1వ తేదీ డిఫరెంట్గా పితృదేవతలకు అయింది కాబట్టి 1వ తేదీ మీరు పితృదేవతలకి ఏదైనా చేయండి. పార్టీలకు వెళ్తున్నామో, క్లబ్బులకు వెళ్తున్నామో, పబ్లకు వెళ్తున్నా, ఇవి కాదు, ఫస్ట్ ఇది చేయండి. చేస్తే అశ్విని నక్షత్రం ఎలా అయితే అశ్విని దేవతలకి మనం ఏ రకంగా అయితే మనం చూడండి, వైద్యానికి గొప్పతనం గొప్పదిగా ఎలా చెప్తారో, అదేవిధంగా మకా నక్షత్రం ఈజ్ పితృదేవతలకి, దాని అధిష్టాన దేవతలు కాబట్టి 1వ తేదీ అది పడింది కాబట్టి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే సూర్య బలము, అంటే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు 1వ తేదీ కాబట్టి 1వ తేదీ అవుతుంది కాబట్టి చెప్తున్నాను పర్టికులర్గా. అలాగే మీకు 8 నెంబర్ అనేటువంటి 1కి 8 అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా ఇది కొంతవరకు అబ్స్ట్రాకిల్ ఇచ్చేటువంటి నెంబర్గా చెప్తారు. మరి దీన్ని అధిగమించడం ఎలాగా, సింపుల్గా ఏం లేదు, మీరు గనక శ్రమిస్తే మీ అంత గొప్పవారు మరొకరు ఉండరు. స్మార్ట్గా కనుక శ్రమించగలిగితే, ఇక్కడ శ్రమించడం అనేది స్మార్ట్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది, స్మార్ట్గా కనుక శ్రమిస్తే సూపర్ దీంట్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి, వాటిని దానంగా ఇవ్వడం, గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. వీలైనంత మట్టుకు మీరు ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్లూ కలర్ మాత్రం ధరించకండి. ముఖ్యమైన నార్మల్గా ధరించవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే అందులో ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతకంలో సాటర్న్ కనుక పాడయ్యాడు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మీరు లైఫ్లో ఇన్సిడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే సాటర్న్ పాడయ్యాడు అనుకోండి, శనివారాలే బ్యాట్స్ జరుగుతూ ఉంటాయి, శని నెంబర్లు వచ్చినప్పుడు బ్యాట్ జరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ వేరే విషయాలు ఏం చేయడు ఆయన, ఎందుకంటే ఆయన కారకత్వం ఆయన ఇస్తూ ఉంటాడు.
బట్ మీ యొక్క లైఫ్, మీ యొక్క జన్మజాతకంలో సాటన్ గనక కుజుడితోని కేతువుతోని డెబిలిటేషన్ అయ్యి అట్లా ఉన్నాడు అంటే గనక సాటర్డేస్ లేదా 8 నెంబర్ వచ్చినప్పుడు శని హోరల్లోని బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ ధరించకుండా వేరే కలర్స్ ధరిస్తూ ముందుకు వెళ్ళండి. అంటే రెడ్ కావచ్చు, లేకపోతే మీకు ఎల్లో కలర్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే దీని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఎఫెక్ట్ అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ 1 నెంబర్లో పుట్టామండి, 1 అయింది అన్నప్పుడు మీరు ఈ 1వ తేదీ ప్రారంభించడం అనేటువంటిది ఏదైనా కొత్తగా ప్రారంభించడం పేరు ప్రఖ్యాతలు ఇస్తుందని ఎలా చెప్పాను. మీకు గనక ఈ సంవత్సరంలో ఏదైనా లాంగ్ టర్మ్ రిలేటెడ్, ఎందుకంటే సాటర్న్ ఈజ్ లాంగ్ టర్మ్ రిలేటెడ్ కారకుడు కాబట్టి లాంగ్ టర్మ్ రిలేటెడ్గా ఉండేటువంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ యొక్క 2024 అనేటువంటిది. సో మీరు ఈ యొక్క విషయాన్ని పాటిస్తూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అయితే ఒక చిన్న కండిషన్ ఏమిటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకం గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోనే లేదా మీ జన్మజాతకంలో, ఇక్కడ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారు, 1లోనో 2లోనో 3లోనో ఏదో ఒక నెంబర్లో మనిషి పుట్టినప్పుడు ఆ తేదీ ఉంటుంది, ఆ తేదీ అధిపతి కనుక మీ జన్మజాతకంలో బాగున్నాడు అంటే నో నీడ్ టు వరీ, టెన్షన్ ఏం పడకండి. రెండవది, మీకు మంచి మహాదశ నడుస్తుంది, ఎలాంటి నెంబర్ వచ్చినా ఎటువంటిది వచ్చినా సరే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నిత్యము దేవతారాధన చేస్తున్నారు లేదా గోసేవ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏదైనా మీరు పంచిపెడుతున్నారు, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ గ్రహస్థితి కానివ్వండి, న్యూమరికల్గా వచ్చేటువంటి నెంబర్స్ పరంగా వచ్చేది కానివ్వండి, సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరొకటి ఏంటంటే, చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఏమండి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ నాకు ఏమి పాజిటివ్గా కనిపించట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ 1వ తేదీ ప్రత్యేకంగా ఇది ఒక నేమ్ని లైఫ్ని టర్న్ చేసేటువంటి తేదీగా చెప్తారు. కాబట్టి మీరు కనుక ఈ 1వ తేదీ ప్రత్యేకంగా సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తూ సూర్యభగవాను చూస్తూ పితృదేవతలను ఆరాధించండి. ఎందుకంటే 1వ తేదీ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ 1 వచ్చింది, ఆ రోజు మకానక్షత్రం అయింది. మకానక్షత్రం అవుతూ ఎప్పుడైతే మకానక్షత్రంలో చంద్రుడు ఉంటాడో కోణస్థితుల్లో రవి ఉన్నాడు. సో ఇదేంటి, ఈ కాంబినేషన్ అనేటువంటిది ఒక లైఫ్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి, ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళేటువంటిది. కాబట్టి ఆ రోజు సూర్యభగవాను చూస్తూ ఏం లేదు, సింపుల్గా పితృదేవతలకి నేను తర్పణం అర్పిస్తున్నాను, ఇలా వేయండి నీళ్ళు, దానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు మీకు, అది చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. శ్రీమాత్రే నమః.